తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మరియు టీడీహెచ్ ఖమ్మం జిల్లాలో ఏ టీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఒకప్పుడు మీ మెంటర్ టీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్. మీరు అన్నటువంటి ఒక పదంతో నేను ఏకీభవించట్లేదు. ఇప్పటి నుంచి నేను అడిగేటువంటి ప్రశ్నల మొత్తం అంతా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. 3 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా కేసీఆర్ మీకు పిలిచి టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు అంటే కారణం మీరు చాలా పైరవీరు చేస్తారని, మంచి ల్యాబింగ్ ఉందని ప్రగతి భవన్ ఎన్ని నోట్ల కట్టలు పంపించుంటారు, మీకు పైరవీ చేసేటువంటి వ్యక్తులకు ఎన్ని సూట్ కేసులు పంపించుంటారు. ఇది పైరవీలు చేస్తేనో ల్యాబింగ్ చేస్తేనో ఎన్ని కూడా ప్రగతి భవన్ గోడలు కూడా, లేకపోతే ఏ పైరవీలు దగ్గర పనిచేయవా. నిజంగా బట్టి విక్రమార్క కేసీఆర్కి కోవట్టేనా? అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, బట్టి విక్రమార్క కేసీఆర్కి కోవట్టా కాదా? కోవట్టా కాదా అనేది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అత్యంత సాంఘిక సంబంధాలు ఉన్నాయి కాబట్టే, ఎలాగూ మధిర ఓడిపోయేటువంటి సీటు కాబట్టే బలి పశువుగా కమల్ రాజ్ గారిని ఓడియూసే. ఓడిపోవటం అనేది ఏమన్నా అదొక రాజ్యాంగ నిబంధన అనేటువంటి మాట ఏదైతే ఉందో అది సరైనది కాదు. బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆస్తులపై కావచ్చు, లేకపోతే జాలిముడి ప్రాజెక్టుపై కావచ్చు, మీరు స్వయంగా వెళ్ళి సిబిఐకి కంప్లైంట్ చేశారు. దీంట్లో నిజాలు నిగ్గు తెలుసు. స్టేటస్ కో ఏంటో ఎవరికి తెలియదు. ఏంటి అసలు 2018 ఎన్నికల్లో మీ ఓటమికి కారణము మీరు నమ్ముకున్న, మిమ్మల్నే నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళ యొక్క వెన్నుపోటే కారణం అనేటువంటిది అది ముమ్మాటికి వాస్తవం. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక సంకుల సమరంగా ఉండేటువంటి మధిర కాన్స్టిట్యూన్సీలో ఆంధ్ర ప్రాంత నేతలు వచ్చి ప్రచారం చేయటం మాత్రమే కాకుండా ఆర్థికంగా ప్రభావితం చేశారు. మరి ఈ ప్రమాదం రేపు రాబోయే ఎన్నికల్లో ఉండదా? లేదుగా, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ వేరే ఉంది. పువ్వాడ అజయ్ గారి సామాజిక వర్గం ఎలాగైనా గట్టెక్కిస్తుందో అనేటువంటి ఒక ఆశతోనే పువ్వాడ అజయ్ గారితో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారా? అట్లాంటి ఆశలు ఏమన్నా ఉన్నాయా? ఒక దశలో మిమ్మల్ని మాదిగలకి విలన్గా చిత్రీకరించేందుకు కొన్ని దుష్ట శక్తులు, అసాంఘిక శక్తులు ప్రయత్నించాయి. ఏంటి ఆ కమ్యూనిటీ రైవలరీ ఏంటి అసలు? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ ఇవ్వకూడదా? కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగరు? అంటే అందులోనే ఎవరో అనుకుని మాట్లాడేస్తుంది. మధిర కాన్స్టిట్యున్సీకి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థే లేడు అనేటువంటి దుష్ప్రచారం ఓ ప్రముఖ ఛానల్ వేదికగా జరిగింది. ఏంటి అసలు? కొన్ని వ్యక్తిగత పనుల కోసం ఓ ఛానల్ ప్రతినిధి మీ దగ్గరికి వస్తే? అంటే ఏం లేదు, డబ్బులు అనేది నన్ను జనరల్గా అడగరు, ఎందుకంటే నాకు దగ్గర ఉన్నది ఏంటో వాళ్ళందరూ తెలిసింది. కానీ మీ ల్యాబింగ్ లేకుండా ఇదంతా సాధ్యం? మరియమ్మ లాకపోతే ఏం చూసి బీఆర్ఎస్కు ఓటేయాలి? ఇంకా చెప్పాలంటే ఏం చూసి ఏం చేశారని మధుర నియోజకవర్గం నుంచి కమల్ రాజు గారిని గెలిపించాలి. రట్టి మధుర అని మాట్లాడినటువంటిది ఆయన, బట్టి మధుర అన్నారు కానీ అది రట్టి మధుర. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలుస్తుంది, ఎంపీది ఒక వర్గము, ఇంకొక ఎంపీది ఒక వర్గము, మంత్రి గారిది ఒక వర్గం అట. ఈ వర్గాలు అన్నీ కలిసి ఖమ్మం జిల్లాని చేజార్చుకొని మళ్ళీ చేదు అనుభవాన్ని కేసీఆర్ గారికి ఇస్తాయా? అందరు కలిసి కేసీఆర్ గారికి లాయల్గా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క టీఆర్ఎస్ సీటు గెలవనివ్వను, ఇంకా చెప్పాలంటే ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనివ్వను. ఇది ఓ టీఆర్ఎస్ రెబల్ నేత వార్నింగ్. మా పార్టీలో పనికిరాని వాళ్ళంతా బయటకు వచ్చి ఏదో ఒకటి వాగితే నిజమైపోతుందా? ప్రజలే నిర్ణయిస్తారు. ఇది అధికార పార్టీ నేతల కౌంటర్కి ఎన్కౌంటర్. అన్ని రాజకీయాలు ఒకెత్తు, ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒకెత్తు అని నానుడి ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది, దానికి తొలి బోణి మధిర కానుందా? ఖమ్మం జిల్లా మధిర టీఆర్ఎస్ అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు.
కమలరాజు గారు నమస్తే. నమస్తే విజయ్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇంటర్వ్యూ కాదు కమలరాజు గారు, ఎందుకంటే ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా ఒక ఎత్తు, ఖమ్మం జిల్లా రాజకీయాలంతా ఒక ఎత్తు, కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లాలో హీట్ చాలా పెరిగింది. సో వీటన్నింటి నేపథ్యంలో కొన్ని ఆరోపణలకి, కొన్ని వివాదాలకి మదిర కేంద్ర బిందుగా ఉంది కాబట్టి ఐ హ్యావ్ సెలెక్టెడ్ యూ టు అన్ ఇంటర్వ్యూ. సో నిజాలు నిర్భయంగా మాట్లాడతారు, మనసులో ఏది దాచిపెట్టుకోకుండా చెప్తారనేటువంటి నమ్మకంతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. కెన్ ఐ? అవును, డన్. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో ఏ టీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఒకప్పుడు మీ మెంటర్ టీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్, ఏంటి మీ కామెంట్? మొదటగా మీరు అన్నటువంటి ఒక పదంతో నేను ఏకీభవించట్లేదు. మెంటర్ అనేటువంటి పదం మీరు వాడారు, నేను దాన్ని ఏకీభవించట్లే. ఎందుకంటే నేను 1995 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నాను. నేను ఆనాడు ఎంపీపీగా ఉన్నాను. నేను 2009 ఎమ్మెల్యే స్థానానికి మధిర నుంచి కంటెస్ట్ చేశాను. ఆనాడు స్వల్పమైనటువంటి తేడా, 1417 ఓట్లు తేడాతో ఓడిపోయాను. ఆ రోజు మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, కానీ ఆ రోజైతే రాజకీయాల్లో వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ నాకు ఎవరు మెంటరు లేరు. నేను ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ పార్టీలో తయారైనటువంటి కార్యకర్తగా నేను వచ్చాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక నమ్మకమైనటువంటి కేసీఆర్ గారికి నమ్మకమైన కార్యకర్తగా ఈరోజు ఉన్నాను. రెండవది గేట్లు తాకనీయను అనేటువంటిది, గేట్లు తాకాలనా వద్దా అనేటువంటిది అది ప్రజలు నిర్ణయం చేసుకునేటువంటిది, ప్రజలు నిర్ణయించేటువంటి అంశం. మీరు ఇంట్రడ్యూస్లో చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా రాజకీయాలు చూస్తే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఖమ్మం జిల్లా మొదట అట్రాక్ట్ కాలేదు. ఒక విలక్షణమైనటువంటి రాజకీయ తీర్పునిచ్చేటువంటి జిల్లా ఖమ్మం జిల్లా, ఒక రకంగా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా కూడా ఖమ్మం జిల్లా. అందుకనే ఖమ్మం జిల్లా ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్ గారి యొక్క పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు వారు అనుభవిస్తూ ఉన్నారు. 100కి 100 వాళ్ళు ఈసారి ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటుంది, 10కి 10 స్థానాలు మేము గెలుస్తామని చెప్పేసి ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను. 2019 ఎన్నికల గురించే మాట్లాడుకుందాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మ అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనివ్వండి, లింగాల కమలరాజు అని చెప్పి ఖమ్మం జిల్లా మొత్తం అంతా కూడా కూడే కూర్చుంది. 2019 ఎన్నికల్లో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మధిర నుంచి గెలిపించుకొని తీసుకుని రావాల్సిందే అని చెప్పి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఆయన చాలా కష్టపడ్డారు అనేటువంటి ప్రచారం బాగా ఉంది, కాదా ఇది నిజం? ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. వారు ఏదో ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒక కాన్స్టిట్యూన్సీ బాధ్యత తీసుకోవాలి. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు మధిర నియోజకవర్గం తీసుకున్నారు. గెలుపు కోసం ప్రయత్నం చేసిన మాట వాస్తవం, కానీ ఫలితం అయితే రాలేదు. వరుసగా 3 విజయాన్ని అందుకోలేకపోయారు కమలరాజు గారు. మీరు 2009, 2014, 2018 చివర, లేకపోతే 19 ప్రారంభంలో ప్రతిసారి విజయం మీతో దోబుచులాడుతోంది. లోపం ఎక్కడ జరిగింది అసలు? లోపం ఏంటంటే, మొదటిది నేను మొదట 2 పోటీ చేసింది ఈ పార్టీ నుంచి కాదు. ఆ రోజుకున్నటువంటి పార్టీ పరిస్థితుల్లో అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిపిఎం పార్టీలో ఉండటం, ప్రజల్లో న్యూట్రల్స్లో కూడా ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన రావటం అనేది అది నాకు శాపమైంది. 2004 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు కొంత మొగ్గు చూపారు. అది 2009 డీలిమిటేషన్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 100% ఉపయోగపడింది. మేము ఏ మండలాలైతే మాకు మెజారిటీ వస్తుందని అనుకున్నాము, అంచనాలకు అనుగుణంగా ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం అనేది 2009 ఎన్నికల్లో
అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి అయిద్దనేటువంటి ఒక మధ్యతరగతి ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, న్యూట్రల్స్ ఆలోచించినటువంటి ఆలోచన అది నాకు శాపమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా కొన్ని రాజకీయ పరిస్థితులు అనేది నా ఓటమికి కారణమైనాయి. కార్యకర్తలు మాత్రం ఆ రోజు నుంచి ఈరోజు వరకు అంటిపెట్టుకొని గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కార్యకర్తల కోసం, గెలుపైనా ఓటమైనా నమ్ముకున్నటువంటి జనం కోసం, నమ్ముకున్న కార్యకర్తల కోసం పట్టుదలతోటి ప్రజల్లోనే ఉంటున్నాను. ఇప్పటి నుంచి నేను అడిగేటువంటి ప్రశ్నల మొత్తం అంతా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, ఎందుకంటే అత్యంత నిర్మోహమాటంగా ఉంటాయి. అంతే నిర్మోహమాటంగా కూడా మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. కావాలనుకుంటారు 3 సార్లు ఓడిపోయినప్పటికీ, అంటే గెలుపుకి చివరి అంచుల వరకు వచ్చారు, అన్డౌటెడ్లీ ఒప్పుకొని తీరాల్సిందే, కానీ ఓటమి ఓటమే కదా. 3 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా 4వసారి కేసీఆర్ మీకు పిలిచి టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు అంటే కారణం మీరు చాలా పైరవీలు చేస్తారని, మంచి ల్యాబింగ్ ఉందని, లేకపోతే అధిష్టానం యొక్క పెద్దల అండదండలు ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయనేటువంటి ప్రచారం ఉంది. ఒకవేళ అదే నిజమైతే ప్రగతి భవన్కి ఎన్ని నోట్ల కట్టలు పంపించుంటారు, లేకపోతే మీకు పైరవీ చేసేటువంటి వ్యక్తులకు ఎన్ని సూట్ కేసులు పంపించుంటారు? నాకు పైరవీ చేసే లక్షణం ఉందా లేదా అనేది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, మొదటిది. 2వది, కేసీఆర్ గారిని ఎవరూ ప్రభావితం చేయలేరు. కేసీఆర్ గారు టికెట్ ఇచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలను వారు పరిగణలోకి తీసుకుంటారు. ఆఖరికి అభ్యర్థుల్ని సర్వేలు కూడా చేపిస్తారు. ఏ అభ్యర్థికైతే పార్టీ అత్యధికంగా ఓట్లు వేయించుకోగలుగుతుంది అనేటువంటి సర్వే కూడా చేపిస్తారు. కేసీఆర్ గారు పెట్టినటువంటి అన్ని పరీక్షల్లో మధుర నియోజకవర్గంలో నేను ఉన్నతమైనటువంటి అభ్యర్థి అనేటువంటి నమ్మకం వారికి కలిగింది. నేను పార్టీ పట్ల కానివ్వండి, నాయకత్వం పట్ల కానివ్వండి, అదే రకమైనటువంటి విధేయత కలిగి ఉంటాను. ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంతో నేను ఓడిపోవచ్చు, కానీ తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రతిష్టని, పార్టీని అన్ని ఎన్నికల్లో విజయ తీరాలకు తీసుకోగలిగాను. అదంతా కూడా ఈరోజు నాకు పెట్టుబడిగా కేసీఆర్ గారు నా పట్ల నమ్మకాన్ని కలిగించడానికి ఉపయోగపడింది తప్ప, ఇది పైరవీలు చేస్తేనో ల్యాబింగ్ చేస్తేనో ఇవన్నీ కూడా ప్రగతి భవన్ గోడలు కూడా తాకవు. అందుకనే అటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉన్నా కానీ అది ఎవరు ఈ నియోజకవర్గంలో నమ్మటానికి సిద్ధంగా లేరు. అది ప్రజల్లో ఉన్నటువంటి అభిమానంతో, ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసంతో, పార్టీకి పట్ల నాకున్నటువంటి విధేయత నన్ను ఈ స్థాయికి 4వసారి అభ్యర్థిగా నన్ను నిలబెట్టింది. అగైన్ ఐ ఆస్క్ యూ కమల్ రాజ్ గారు, కేసీఆర్ గారు మిమ్మల్ని ఎప్పుడు దగ్గరికి తీసుకున్నా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు. కేటీఆర్ గారికి మీకు ఉన్నటువంటి అత్యర్థ సాహిత్యం ఇక చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎలా సాధ్యమవుతుంది అసలు విధేయత, విశ్వసనీయత మాత్రమే ఇంత సన్నిహితానికి సాధ్యమవుతుందా, లేకపోతే ఏ పైరవీలు ఇక్కడ పనిచేయవా? విధేయత అనేది తప్పకుండా నాయకత్వం పార్టీకి లాయల్గా ఉన్నారా లేదా అనేది చూస్తారు, కానీ అదే సందర్భంలో ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా ఇక్కడ అమలు చేయకుండా విధేయుడిగా ఉంటే ఉపయోగం జరగదు. కానీ నేను ఒక లెక్క చెప్తాను మీకు, నేను ఓడిపోయిన తర్వాత వెంటనే అసెంబ్లీ ఎన్నికలు, మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 131 గ్రామాలు ఉంటే 70 గ్రామ పంచాయతీలు సింగిల్గా టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవటం అనేది జరిగింది. ఎవ్వరూ కూడా, అంటే సింగిల్గా ఫస్ట్ టైం మధుర నియోజకవర్గంలో ఒక పార్టీ సింగిల్గా ఇన్ని పంచాయతీలు గెలవటం అనేది మొదటిది. ఆ తర్వాత వెంటనే మండల పరిషత్ ఎన్నికలు జరిగినాయి. 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో 4 ఎంపీపీలు గెలిచాం, 4 ZPTCలు గెలిచాం. ఒకే ఒక్క మండలం బోనకల్ మండలం, అది కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అక్కడున్న సిపిఎం పార్టీతో అలయన్స్ తోటి చావు తప్పి కళ్ళు లొట్టబోయి చెరొకటి ఎంపీపీ ఒకళ్ళు, ZPTC ఒకళ్ళు తీసుకొని గెలిచారు. అంటే 5 మండలాల్లో అబ్నార్మల్ మెజారిటీని మేము సాధించాం. ఇక మా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకే ఒక్క మున్సిపాలిటీ మధుర నియోజకవర్గంలో ఉంది. మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ గెలవటం కోసం ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీల్ని, తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వాళ్ళందరూ 4 ఒకవైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఒకవైపు ఉన్నది. అయినా కానీ 22 కౌన్సిలర్స్ ఉంటే 13 కౌన్సిలర్స్
పార్టీ గుర్తు మీద గెలిచాం, మరొక కౌన్సిలర్ ఇండిపెండెంట్గా గెలిచి మాతో పాటు జాయిన్ కావడం జరిగింది. అంటే ఆ రోజు వచ్చినటువంటి విజయం, మధురలో కూడా మేము గులాబీ జెండా ఎగరేశాం, మధుర మున్సిపాలిటీ గెలిచామని కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి గారు గర్వంగా మరి చెప్పుకునే విధంగా ఇక్కడ మధుర ఫలితాన్ని అధిష్టానానికి మేము ఇవ్వగలిగాం. ఆ తర్వాత సహకార సంఘ ఎన్నికలు జరిగినాయి. 24 సహకార సంఘాలు మధుర నియోజకవర్గంలో ఉంటే మేము సింగిల్గా 16 సహకార సంఘాలు మేము గెలిచాం. అంటే 8 మిగిలినటువంటి శాసనసభ్యుడు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ తీరున ఫలితాలు రావటం అనేది ఎక్కడా కూడా జరగదు. శాసనసభ్యుడు ఉంటే వన్ సైడ్గా స్థానిక సంస్థలు గెలుస్తాయి, కానీ మా నాయకత్వం, మా కార్యకర్తలు గ్రామ స్థాయి నుండి మరి మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు, నియోజకవర్గం వరకు ఎదురొడ్డి పోరాడి మరి మేము ఈ నియోజకవర్గంలో పార్టీని ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా నా అభ్యర్థిత్వాన్ని మరి ఖరారు చేసే ముందు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది పార్టీ. అవన్నీ ఏమి లేకుండా నా ఒక్కడి కోసమే, నేను ఓడిపోయాను కాబట్టి, ఓడిపోయిందని ఇంట్లో కూర్చుంటే నన్ను పిలిచి మళ్ళీ బీఫామ్ ఇవ్వలేదు. అందుకని ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, పార్టీ అధిష్టానం కూడా గమనిస్తుంది. అందుకని మళ్ళీ నేను చెప్పదలుచుకున్నది, కేసీఆర్ గారి దగ్గర ల్యాబింగ్లు లేకపోతే పైరవీలు ఇటువంటి అనేటువంటిది లేదు. బీఫామ్ మీ చేతికి ఇచ్చినప్పుడు, మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు కేటీఆర్ అండ్ కేసీఆర్ ఏం చెప్పారు మీకు? తప్పనిసరిగా ఈసారి 100కి 100 బాళ్ళు, నువ్వు గెలుస్తున్నావు, కష్టపడ్డావు, నీకు పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు. గెలిచి రావాలి అనేటువంటి ఒక బ్లెస్సింగ్స్ వాళ్ళ నుంచి నాకు ఇవ్వటం అనేది జరిగింది. కేటీఆర్ ఏదో చాలా ప్రత్యేకంగా చెప్పారు అనేటువంటి టాక్ ఒకటి ఉంది. కేటీఆర్ గారు కొంచెం అంటే ఒకే వయసు ఉన్నటువంటి లీడరు, బాగా క్యాడర్ని దగ్గర తీసుకుని అభిమానించేటువంటి నాయకుడు. వారి మీద కూడా మాకు అదే రకమైనటువంటి అభిమానం ఉంటుంది. దేశమంతా కమలం ఓడిపోవాలి, కానీ అంటే నా పేరు కమలరాజు కాబట్టి ఇక్కడ కమలం, నీ కమలం మాత్రం వికసించాలని నన్ను మాట్లాడాడు. అది అంటే చాలా అంటే సంతోషాన్ని ఇచ్చినటువంటిది. ఎందుకంటే మా అప్కమింగ్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంటు, మరి వారు అంత బ్లెస్సింగ్స్ ఇవ్వటం అనేది కూడా చాలా నాకు సంతృప్తినిచ్చింది, గుండె ధైర్యాన్ని ఇచ్చి మరింత ముందుకు నడిపించుతుంది. మీరు చెప్పినట్లుగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కావచ్చు, లేకపోతే మీరు అంటున్నట్లుగా రాబోయే కాలానికి కాబోయేటువంటి నేత కేటీఆర్ మీకు ఇచ్చినటువంటి బూస్టప్ ఏదైనా కావచ్చు, అది మీ వరకు వ్యక్తిగతం కమలరాజ్ గారు. కానీ ఆఫ్ ద రికార్డ్ మాటలు మాత్రం చాలా ఉన్నాయి. ఏంటి అంటే మీ ప్రధాన ప్రత్యర్థి మధిర ఎమ్మెల్యే బట్టు విక్రమార్క టీఆర్ఎస్కి కోవట్ అనేటువంటిది చాలా బలంగా ఉంది. మీరు బట్టిని విమర్శించేటువంటి వాళ్ళు ఇదే మాట మాట్లాడుతుంటారు, మీ పార్టీ వాళ్ళు కొంతమంది ఆఫ్ ద రికార్డు మాట్లాడుతూ ఉంటారు. వీటిని నిజం చేస్తూ అసెంబ్లీలో కొన్నిసార్లు కేసీఆర్ ఆయన్ని పొగుడతారు, కేటీఆర్ ఆయన్ని పొగుడతారు, కొన్ని కొన్ని సందర్భాల్లో హరీష్ రావు గారు విమర్శిస్తారు. ఏంటి రాజకీయం అసలు అర్థం కానట్టుగా ఉంది? నిజంగా బట్టి విక్రమార్క కేసీఆర్కి కోవటేనా? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉన్నాడు. ప్రతిపక్షం అంటే అసెంబ్లీలో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి. అంటే మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని అనాలి. వాస్తవం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని వాళ్ళు అనివార్యంగా కొన్ని సందర్భాల్లో పొగడకుండా ఉండలేరు. ఎందుకంటే జానారెడ్డి గారిని చూశారు మీరు. జానారెడ్డి గారు ఏమన్నాడు, 24 గంటల కరెంటు, 18,000 మెగావాట్ల మరి కరెంటుని మీరు ఉత్పత్తి చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను అన్నాడు. అంటే ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ తర్వాత మీరు అసెంబ్లీలో చూశారు, 5 రూపాయల భోజనం, అప్పుడు భోజనం చేసి జానారెడ్డి గారు అద్భుతమైనటువంటి భోజనం పెడుతున్నారని అన్నాడు. అట్లని ఆయన కోవటని అనలేము మనం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోండు. ఈయన కూడా అంతే అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో చేసినటువంటి దాన్ని చేసినట్టు ఒప్పుకోవాల్సింది. ఒప్పుకున్నప్పుడు క్యాజువల్గా ప్రతిపక్ష నాయకుడు కూడా దీన్ని మరి అంగీకరించారు, అభినందించారు అని ఒక మాట అంటే అని ఉండొచ్చు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు చూసుంటారు, మా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఒక రకంగా అసెంబ్లీలో బట్టలోడ తీసినంత పనిచేశారు. మధురలో జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. 100 పడకల ఆసుపత్రి మీ హయాంలో మీరు తెచ్చుకోలేకపోయారు, మేము తెచ్చినాం అనేటువంటి దాన్ని చూపించారు. అందుకనే విమర్శించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎక్కడా కూడా అతని విషయంలో మరి వెనకేసుకుని రావటం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే బాగా వెనకేసుకుని వస్తున్నారు. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ,
బట్టి విక్రమార్క కేసీఆర్కి కోవట్టా కాదా? కోవట్టా కాదా అనేది అది వాళ్ళు పార్టీలో నిర్ణయం చేసుకోవాలి, కానీ ఆయన పాత్ర పోషిస్తుండేమని అనుకుంటున్నాను నేను. మా పార్టీ వైపు నుంచి మాత్రం అతను ఎక్కడ ఉపేక్షించినటువంటి సందర్భాలు. బట్టి విక్రమార్కకి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అత్యంత సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టే, ఎలాగూ మదిర ఓడిపోయేటువంటి సీటు కాబట్టే బలి పశువుగా కమల్ రాజ్ గారిని మారుస్తున్నారు అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి ఆవేదన మీ కార్యకర్తల్లో ఉంది, న్యూట్రల్ పీపుల్లో కూడా ఉంది. వాట్ యు సే? అంటే ఓడిపోవటం అనేది ఏమన్నా అదొక రాజ్యాంగ నిబంధన. ఓడిపోవటం అంటే పెద్ద పెద్ద నాయకులే ఓడిపోయారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా? ఓకే, సోనియా గాంధీ గారు ఓడిపోలేదా? అందుకని ఓడిపోవటం, ఓడిపోయా ఓడిపోవాలని అని పెట్టారు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఓడిపోవాలని పెట్టారని అన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను 100% నువ్వు గెలిచి వస్తున్నావని నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అంటే ఓడిపోవాలని అంటే ఎట్లా పెడతారు? అట్లా పెట్టేటువంటి అవకాశం పార్టీ అన్న తర్వాత, నేను ఇన్ని విజయాలు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో 100% ఈసారి గెలుస్తుంది అనేటువంటిది. వీటన్నిటికీ కారణం, ఈ విజయాలకు కారణం నా కృషి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా గెలుస్తాడు అనేటువంటి నమ్మకం తోటి ఇచ్చారు. అది ప్రతిపక్ష వాళ్ళు లేకపోతే పనికిరాని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు తప్ప దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. బట్టి విక్రమార్కకు మీ అధిష్టానానికి, లేకపోతే బట్టి విక్రమార్కకు మీకు కనుక ఎలాంటి లాలూచి చీకటి ఒప్పందం లేకపోతే, బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆస్తులపై కావచ్చు, లేకపోతే జాలిముడి ప్రాజెక్టుపై కావచ్చు, మీరు స్వయంగా వెళ్ళి సిబిఐకి కంప్లైంట్ చేశారు దీంట్లో నిజాలు నిగ్గు తేల్చమని. అది ఇప్పుడు ఎక్కడ ఉందో, కంప్లైంట్ ఇచ్చారో లేదో, ఇస్తే దాని స్టేటస్ కో ఏంటో ఎవరికి తెలియదు. ఏంటి అసలు అది? నేను సిబిఐకి ఆయన వ్యక్తిగత ఆస్తుల మీద కంప్లైంట్ ఇవ్వలేదు. ఓకే, వారు డిప్యూటీ స్పీకర్గా చీఫ్ విప్గా ఉన్నప్పుడు ఓకే ఈ నియోజకవర్గానికి అనవసరమైనటువంటి, అంటే బోడేపూడి సుజల్ సమితి అద్భుతంగా నడుస్తుంది, బోడేపూడి వెంకటేశ్వరరావు గారి పేరు వినపడకుండా ఉండాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి ఆయన జాలిముడి ప్రాజెక్టుని చింతకాయనలో మామునూరులో ప్రాజెక్టు తెచ్చాడు. అది కేవలం కమిషన్ల కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆల్రెడీ 55 గ్రామాలు బోడేపూడి సుజల సమితి ద్వారా కవర్ అయినాయి, ఇది అవసరం లేదు అని చెప్పేసి రాసినటువంటి రిపోర్టు కూడా నా దగ్గర ఉంది. అవన్నీ చూపించి అవసరం లేని ప్రాజెక్టు, ఇది కమిషన్ల కోసం ఈ వచ్చినటువంటి ప్రాజెక్టు, అందుకని ఇటువంటి ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాలని నేను సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట వాస్తవం. సిబిఐ అధికారి జేడి లక్ష్మణ్ గారిని స్వయంగా కలిసి ఇచ్చాం, కానీ దాని మీద మరి అప్పుడున్నటువంటి కేసులు వాటి వ్యవహారంలో సరిగా దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ జరగలేదు. నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మా అధిష్టానం దృష్టికి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా వారి దృష్టి తీసుకోలేదు. ప్రజలే ఇలా పాడుబడిపోయినటువంటి జాలిముడి ప్రాజెక్టు కానీ, ఎందుకు మామునూరు ప్రాజెక్టు కానీ, ఎందుకు కానీ బట్టి విక్రమార్కని జాలిముడి ప్రాజెక్టు కడుతున్నప్పుడు, కట్టిన తర్వాత దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అయితే కీర్తించారో ఆయన్ని కూడా ఆకాశానికి ఎత్తేశారు. మదిని అపర భగీరథుడు అన్నారు, జాలిముడి ప్రాజెక్టు చాలా కాలం తర్వాత ప్రజల యొక్క కళలు నెరవేర్చిందన్నాను, బీళ్లు తెరుచుకున్నటువంటి నోళ్లు తెరుచుకున్నటువంటి బీళ్లకు నీళ్లు పంపినటువంటి అపర భగీరథుడు అన్నారు. మీరు ఎందుకు జాలిముడి ప్రాజెక్టు రాలేదు? ప్రజలే కావచ్చు, ఇప్పుడు ఆ ప్రజలే అంటున్నారు ఇది కమిషన్ల కోసం తీసుకొచ్చిండు, ప్రజల్ని మభ్యపెట్టిండు అని ఆ ప్రజలు అంటున్నారు. మీరు కావాలంటే మీరు రాండి, టీవీ తీసుకొని జాలిముడి ప్రాజెక్టు అంటే ఒక పూటల్లో నడుద్దాం, నడిస్తే ఎక్కడ నీళ్ళు ఎక్కుతున్నాయో, ఎక్కడ ఏం జరుగుతుంది మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను నేను. సో జాలిముడి ప్రాజెక్టులో ఒక అభూతమైనటువంటి కల్పన. ఆ రోజుకి ప్రజల్లో ఏంటంటే అధికార పార్టీ డిప్యూటీ స్పీకర్ గారు కాబట్టి ఈయన ఏదో చేస్తాడనేటువంటి దాంట్లో నుంచి ఏది జరిగినా అద్భుతం అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఏది జరగలేదనేది తర్వాత అర్థమైంది. జాలిముడి ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకలు నిగ్గు తేల్చాలని మీరు సిబిఐకి కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే అని మీరు ఒప్పుకున్నారు కమల్ రాజ్ గారు. సిపిఎం పార్టీ తరపునిచ్చారా లేదా వ్యక్తిగత హోదాలో ఇచ్చారా? వ్యక్తిగతంగా నేను పార్టీలో ఉన్నప్పుడు వ్యక్తిగతం అనేది ఏమి ఉండదండి. ఓకే, పార్టీ నిర్ణయం తీసుకుని ఆ రోజు నేను వెళ్ళి ఇవ్వటం అనేది జరిగింది. అవినీతి పైన, అక్రమాల పైన తిరుగులేని పోరాటం రాజీ లేని పోరు చేస్తుంది అనేటువంటిది కమ్యూనిస్టులకి, ఎస్పెషల్లీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎంలకు ఉన్నటువంటి పేరు. మరి ఒకవేళ అదే నిజమైతే ఆ కంప్లైంట్ పార్టీ వెనక్కి తీసుకుందా లేకపోతే మీరే వద్దని చెప్పారా? ఆ తర్వాత నేను కొన్ని కారణాలు ఇచ్చా, పార్టీలో నుంచి బయటకు వచ్చాను, తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అంతే. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీరు ఓటమి గురించి మాట్లాడారు కమల్ నాథ్ గారు, అంటే చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 3 సార్లు ఓడిపోయారు, గెలవలేకపోయారు అనేటువంటిది మీకు బ్రాండింగ్ చేసి మాట్లాడతారు, కానీ
మీ ఓటమి ఎప్పుడు కూడా 1500 నుంచి 2000 లేదంటే 3000 లోపు, ఇంకా చెప్పాలంటే 1500 to 3000 ఓడుతున్నటువంటి ఓట్ల రూపంలో మాత్రమే 12-13 వేల రూపాయలు ఓట్లు వచ్చినట్టుగా. అప్పుడు కూడా మోసం జరిగింది ఉంది. ఏంటి అసలు అప్పుడు కూడా మోసమే జరిగింది. అప్పుడు కూడా మోసం. ఆ రోజు ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసరు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి, అప్పుడు మాకు వైఎస్ఆర్తో పొత్తు, ఫ్యాన్ గుర్తున్నది, అసెంబ్లీలో ఫ్యాన్ గుర్తుని వేరే అభ్యర్థికి ఇచ్చడం వల్ల ఆ రోజు కూడా 9000 ఓట్లు అతనికి పడ్డాయి. అది కూడా అది తీసేస్తే అది కూడా 3000 ఓట్లే. అంటే అది కూడా మోసంతో జరిగినట్టు ఉంది. 10000 అనేది కాదు, మొత్తం 3 సార్లు కలిపినా 10000 మీద అట్టు రాలేదు ఇప్పటికి. రెట్రోస్పెక్షన్ అనుకోవచ్చు, ఇంట్రోస్పెక్షన్ అనుకోవచ్చు, లేదంటే పోస్ట్ మార్టం అనుకోవచ్చు, ఎప్పుడు మాట్లాడినా కూడా ఇప్పటి వరకు మీరు ఓటమికి మాత్రమే కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎలక్షన్కి ఇంకా 1 మంత్ టైం, ఎలక్షన్కి ఇంకా 1 మంత్ కూడా టైం లేదు. ఈసారి విజయ అవకాశాల గురించి, గెలుపు సంబరాల గురించి చెప్తారా, మళ్ళీ ఓటమి అవకాశాల గురించి చెప్తారా? నిలబడిన ప్రతి వ్యక్తి గెలవాలని కోరుకుంటాడు, గెలుపు కోసం ప్రయత్నం చేస్తాడు. ఈసారి 100% గెలుస్తాం. డిసెంబర్ 3వ తారీఖు నాడు విజయోత్సవాలు మీరు చూస్తారు. డిసెంబర్ 3వ తారీఖు, సో ఖచ్చితంగా ఆ రోజు విజయోత్సవాలు చూస్తారు. ఓకే, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మీకు వెన్నుపోటు పడవటానికి సిద్ధంగా ఉన్నారు, మీకు ఆకాశానికి ఎత్తేస్తున్నారు, బాకాలు ఊతున్నారు, అక్కడ ఇలా గెలుస్తాం, ఇక్కడ ఇలా గెలుస్తాం అని చెప్పి చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికీ కార్యకర్తలు కానీ, నాయకులుగా చలామణి అవుతున్న కొందరు కానీ అంకిత భావంతో పనిచేయట్లేదు అనేటువంటి విమర్శ ఉంది, ఆరోపణ ఉంది. ఇది మీ దాకా వచ్చిందా రాలేదా? గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు పనిచేయకపోతే ఇన్ని ఫలితాలు రావు. ఇంత ఈ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు పనిచేయటం అనేది ఉండదు. కానీ అద్భుతంగా గ్రౌండ్ లెవెల్లో మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈసారి మేము ఏ కార్యక్రమం పెట్టినా కానీ చాలా అద్భుతంగా సక్సెస్ అవుతున్నాయి. ఎన్నికల్లో నాకు అభ్యర్థిత్వం అనౌన్స్ చేసిన రోజు స్పాంటేనియస్గా విత్ ఇన్ అవర్స్లో చూస్తే 2000 మందితోటి మేము ర్యాలీ చేసాం. ముందు రోజు అనుకుని చేసింది కూడా కాదు. అందుకని అప్పటికప్పుడు కేసీఆర్ గారు లిస్ట్ రాగానే చూస్తే 2000 మందితోటి మేము ర్యాలీ చేయటం అనేది జరిగింది. ఇప్పటివరకు చూస్తే అభ్యర్థిత్వం అనౌన్స్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఊళ్ళో పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి 200 కుటుంబాలు జాయినింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులు పనిచేయకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది? గ్రామస్థాయిలో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు, మండల స్థాయిలో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. ఈసారి ఓటర్ నుంచి నాయకుడి దాకా ఒకే ఒకటి ఉన్నది, మదర నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరవేయాలి, మనం ఎమ్మెల్యే అనేటువంటి దాన్ని సాధించుకోవాలి అనేటువంటి పట్టుదల ఉన్నది. అవి వెన్నుపోటు అనేటువంటిది జరగదు అనేటువంటి నేను 2018 ఎన్నికల్లో దాదాపు మీరు గెలిచినట్లు అయింది కమలరాజ్ గారు. వేవ్ ఆ స్థాయిలో ఉంది, క్యాడర్ ఆ స్థాయిలో ఉంది, కానీ ఎక్కడో తేడా జరిగి ఓటమి మిమ్మల్ని నిరాశపరిచింది. 2018 ఎన్నికల్లో మీ ఓటమికి కారణము మీరు నమ్ముకున్నా, మిమ్మల్నే నమ్ముకున్నామని చెప్పిన వాళ్ళ యొక్క వెన్నుపోటే కారణం అనేటువంటిది అది ముమ్మాటికి వాస్తవం. మళ్ళీ అదే సీన్ 2023 ఎన్నికల్లోకి రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? రిపీట్ కాకుండా ఎలాంటి స్ట్రాటజీ మీరు అప్లై చేస్తున్నారు? 2018 ఎన్నికల నాటికి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. మీరు దాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఇది ఆంధ్రాకి సరిహద్దులో ఉన్నటువంటి జిల్లా. ఆంధ్ర రాజకీయాలు దీని మీద ప్రభావం పడింది. ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పొత్తు కాంగ్రెస్కి బాగా కలిసి వచ్చినటువంటిది ఉన్నది. ఈసారి అటువంటి ప్రభావం లేదు. 100% 2018 ఎన్నికలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు వేరు. ఈ ఎన్నికల్లో ఎటువంటి వెన్నుపోట్లు ఉండవు, ఎటువంటి ఇది ఉండదు, 100% గెలుస్తాం. 2018 ఎన్నికల గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుంటే, భౌగోళికంగా తెలంగాణ అయినప్పటికీ మదిర ఆంధ్రాకి చాలా సరిహద్దుల్లో ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. మీరు చెప్పినట్లుగానే రాజకీయ ప్రభావం ఉంటుంది. సంకుల సమరంగా ఉండేటువంటి మదిర కాన్స్టిట్యున్సీలో ఆంధ్ర ప్రాంత నేతలు వచ్చి ప్రచారం చేయటం మాత్రమే కాకుండా ఆర్థికంగా ప్రభావితం చేశారు. మరి ఈ ప్రమాదం రేపు రాబోయే ఎన్నికల్లో ఉండదా? లేదుగా. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ వేరే ఉంది, వాళ్ళు సర్దుకుంటున్నారు. ఒక 4-5 ఎమ్మెల్యేలు కేవలం మదిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 2-3 మండలాల మీద పనిచేశారు ఆనాడు, చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఓకే. కానీ ఈరోజు వాళ్ళు ఎవరూ లేరు, పాపం వాళ్ళు కూడా ఓడిపోయే ఉన్నారు. అందుకని వాళ్ళతో సర్దుకోవటం సరిపోతుంది. అందుకనే ఈసారి అంటే ఒకటి బలంగా ప్రజల నుంచి నమ్ముతున్నది, నమ్మేది ఏంటంటే, 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. మనం
అధికార పార్టీ శాసనసభ్యుడిని మదర్లో ఎన్నుకుంటే మనకి ఇంకా అభివృద్ధి జరిగింది, సంక్షేమం అందిద్ది అనేటువంటి నమ్మకం ప్రజల దాకా చేరింది. అది దాన్ని మార్చటం అనేది ఎవరు సాధ్యం కాదు, ఎవరి తరం కాదు. అది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో విజయం అనేది తథ్యం. గత ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా కమలరాజు గారిని గెలిపించండి అని అభ్యర్థించినా కూడా ఆయన సామాజిక వర్గానికే చెందినటువంటి వాళ్ళు మీకు చేయలేదు అన్నటువంటి మాట వాస్తవం. సో ఇప్పుడు పువ్వాడ అజయ్ గారిని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అండ్ బై సమయం మీరు కూడా కొంతకాలంగా ఆయనతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, మీ మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. ఆ సామాజిక వర్గం చేయలేదు కాబట్టి పువ్వాడ అజయ్ గారి సామాజిక వర్గం ఎలాగైనా గట్టెక్కిస్తుందో అనేటువంటి ఒక ఆశతోనే పువ్వాడ అజయ్ గారితో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారా? అట్లాంటి ఆశలు ఏమన్నా ఉన్నాయా? అట్లేం లేదు. వారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, బాధ్యత తీసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టు మొత్తం సామాజిక వర్గం చేయలేదు అని ఓటేయలేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2014 1250 ఓట్లు వస్తే కారు గుర్తు మీద, 2018 77,000 ఓట్లు వచ్చినాయి. అంటే అట్లా పలానా వాళ్ళు వేయలేదు, పలానా సామాజిక వర్గం వేయలేదు అనేటువంటి నిందలు వేయటం కరెక్ట్ కాదు. వేశారు, కానీ ఆశించినటువంటి పద్ధతుల్లో లక్ష్యానికి అనుగుణంగా అది చేరుకునే దాంట్లో కొంత లోపం జరిగినటువంటి మాట వస్తాం. ఇప్పుడు మంత్రిగా అజయ్ కుమార్ గారు అంటే నేను వ్యక్తిగతంగా ర్యాపం ఏంటంటే నాకున్నటువంటి లక్షణం ఏంటంటే నేను నాయకత్వానికి నేను లాయల్గా ఉంటాను, స్నేహపూర్వకంగా ఉంటాను. పార్టీ నాయకులు ఏం చెప్తే దాన్ని తూచ తప్పకుండా పాటించేటువంటి లక్షణం నాకున్నది. వారు మంత్రిగా ఉన్నారు, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ఆ సమన్వయంతో మేము ముందుకు సాగటం అనేది జరుగుతూ ఉంది. పార్టీ అధిష్టానం మంత్రి గారికి మదర నియోజకవర్గం బాధ్యత అప్పచెప్పింది. ఎందుకంటే ఖమ్మానికి ఆనుకొని ఉంటుంది. పాత నియోజకవర్గాలు ఉన్నటువంటి సందర్భంలో చింతకాని మండలం అనేది వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఉపయోగపడతాయి అనేటువంటి భావన పార్టీ దృష్టిలో ఉన్నది. అందుకనే అజయ్ కుమార్ గారికి అప్పచెప్పారు. అజయ్ కుమార్ గారు తీసుకున్నంత మాత్రాన మొత్తం ఆ సామాజిక వర్గం 100% వేస్తుంది అనేటువంటి అతి విశ్వాసం మాకు లేదు. కానీ తప్పనిసరిగా ప్రయోజనం అయితే జరిగిద్ది అని భావిస్తాం. మీ నిజాయితీని ఎవరైనా శంకించినప్పుడల్లా, మీ డెడికేషన్ని ప్రత్యర్థులు ఎప్పుడైనా కూడా కాస్త క్వశ్చన్ చేసినప్పుడల్లా, ఆ బాధ్యతని రికవరింగ్ ప్రాజెక్ట్ని మొత్తం అంతా కూడా పువ్వాడ అజయ్ గారు తీసుకుంటూ ఉంటారు. నువ్వేంటో ప్రజలకు తెలుసు కమల్ రాజ్, కొత్తగా నువ్వు ఆరోపణలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి పని లేదు, ప్రజలే నీకు న్యాయ నిర్ణేతలుగా ఉంటారని చెప్పి నిండు సభలో చెప్పినటువంటి పరిస్థితి. సో ఏంటి ఇప్పుడు ఈ ఎలక్షన్కి కూడా పువ్వాడ అజయ్ గారిని మదర కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జ్గా వేశారు. ఎలాగైనా కూడా మదిరని గెలిపించాలనే పంతం పువ్వాడ అజయ్ గారికి ఉందా, లేకపోతే నాకంటూ ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకొని తీరాలి అనేటువంటి ఓ స్వార్థం ఉందా? అంటే ముఖ్యమంత్రి గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఈ ఖమ్మం జిల్లాలో సీట్లు గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఇచ్చినట్టే కదా. అందుకనే అది దానికి దగ్గరలో ఉన్నటువంటి స్థానాల మీద తప్పకుండా పార్టీ దృష్టి అనేది ఉంటుంది. వారు అంటే నా వ్యక్తిత్వం ఏంటో దగ్గరగా చూశారు కాబట్టి ఒకవేళ ఎవరైనా దాన్ని మాట్లాడినప్పుడు, నేను ఆవేదనకు గురైనప్పుడు సహజంగా తోటి కార్యకర్తని తోటి నాయకుడిని స్ట్రెంగ్తన్ చేయటం అనేది నాయకుడి యొక్క మంచి లక్షణం. ఆ రోజు కూడా ఆ మీటింగ్లో జరిగింది అదే. నేను నా గురించి, నా వ్యక్తిత్వం గురించి నేను వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని వారందుకొని ఆ రకంగా చేశారు. అందుకని అది నాయకుడి లక్షణం అది. అది అంతే తప్ప మా ఇద్దరికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి బంధము బంధుత్వం అట్లా మాట్లాడిచ్చిందని నేను అనుకోవట్లేదు. మదుర నియోజకవర్గం బలమైన ఓటు బ్యాంక్ కలిగినటువంటి సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం. మీరు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఒక దశలో మిమ్మల్ని మాదిగలకి విలన్గా చిత్రీకరించేందుకు కొన్ని దుష్ట శక్తులు, అసాంఘిక శక్తులు ప్రయత్నించాయి అనేటువంటిది ఉన్నటువంటి వాదన. అండ్ దట్టు టీఆర్ఎస్ టికెట్ ఖచ్చితంగా మాదిగలకే ఇచ్చి తీరాలి అనేటువంటి డిమాండ్ని కూడా బలంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏంటి ఆ కమ్యూనిటీ రైవలరీ ఏంటి అసలు? ఇది ఒక అర్థం లేని ఆలోచన వాళ్ళది. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వకూడదా? కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగరు? అంటే అందులోనే ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారు, వాళ్ళు దానికి బలిపశులు అవుతున్నారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ జిల్లాలో 2 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి, 1 సత్తుపల్లి, 2 మదిర. కేసీఆర్ గారు చాలా సామాజిక న్యాయాన్ని బ్యాలెన్సింగ్ చేశారు. మదిర మన సత్తుపల్లిలో సన్రా వెంకటవీరయ్య గారికి మాదిక సామాజిక వర్గానికి ఇచ్చారు,
మధ్యలో నాకు మాల సామాజిక వర్గానికి ఇచ్చారు. కానీ ఇంతకంటే పార్టీ బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం పార్టీకి ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు మరి మాట్లాడుతున్నారు. మరి అదే వాళ్ళు సత్తుపల్లిలో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసు. మరి అక్కడ ఎవరికి ఇవని అడుగుతున్నారు, అడగట్లేదు. అంటే ఏంటంటే ఇది కావాలని కొంతమంది కుట్ర చేసి మాట్లాడిచ్చేటువంటి మాటలకి పాపం వాళ్ళు బలిపశులు అవుతున్నారు. రాజకీయంగా కూడా వాళ్ళు అజ్ఞానంలాగా మిగిలిపోతున్నారు తప్ప వాళ్ళు నిజంగా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారని ఎవరు అనుకోవట్లేదు. విలన్లాగా ఆయనంటే అసలు ఏ ఒక్క కులం మీదనో ఏ ఒక్క మతం మీదనో ఒక జాతిని ఒక రాజ్యాన్ని నిర్మించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. అందుకని ఒక్క కులాన్ని నమ్ముకొని రాజకీయాలు చేయటం అనేది అది సాధ్యమయ్యేది కాదు. అది ఎక్కడా కూడా అది సక్సెస్ కాలేదు, విజయం సాధించలేదు. అందుకనే మరి వాళ్ళు చెప్తున్నట్టుగా నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లా మరి అంత పేదవాళ్ళే వస్తారు. వాళ్ళు నేను ఏ కులము ఏంటి అని చెప్పేసి అడగను. మా చేతనైనటువంటి సహాయం చేయటమే నా బాధ్యతగా ఉంటుంది తప్ప కులం నీది ఆ కులమా ఈ కులమా అనేటువంటిది నా దగ్గర ఆ వ్యత్యాసం ఉండదు. నాకెప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఈ కుల మత భేదాలు అనేటువంటిది నా దగ్గర కనపడదు. కానీ కావాలని వాళ్ళకు రాజకీయాల కోసం వాళ్ళ ఎగ్జిస్టెన్సీని నిలబెట్టుకోవడం కోసం మాట్లాడేటువంటి మాటలు కానీ అవి షార్ట్ కట్ రాజకీయాలు కానీ అది శాశ్వతమైనటువంటి రాజకీయాలు కావు. ఒక మాదిగ సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా మరికొన్ని కులాలకు కూడా మిమ్మల్ని విలన్గా చిత్రీకరించాలి, మరికొన్ని కులాలని మీకు దూరం చేయాలనేటువంటి కుట్ర చాప కింద నీరులాగా విస్తరించింది జరిగింది అనేటువంటి వాస్తవం అయితే ఉంది. కమల్ రాజు గారు, రాజకీయంగా మనం ఎదుగుతున్నప్పుడు చాలా రకాల కుట్రలు జరుగుతాయి. అందులో ఇది ఒక రకమైనటువంటి కుట్ర కావచ్చు. కానీ నేనైతే అందరినీ కలుపుకొని పోతున్నా, అందరితోటి మమేకమైపోతున్నా. ఎవరి మీద ఏమి చేసినటువంటి సందర్భాలు కూడా లేవు. నేను అధికార పార్టీలో ఉన్నా ఎటువంటి కేసులు పెట్టించడం లేకపోతే బెదిరించడం ఇలా ఇది చేయటం అట్లాంటి ఇది కూడా ఆరోపణలు కూడా నా మీద ఈ రోజు వరకు లేదు. అందుకని అట్లా ఒకళ్ళు ఎవరన్నా వాళ్ళు వ్యక్తిగతంగా అంటే ఏమీ ఆరోపణలు లేనప్పుడు ఏదో ఒక డ్యామేజ్ చేయాలి, క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలన్నా ఏదో చేయాలనేటువంటి దాని మీద ఆ కోణం నుంచి తీసుకొస్తున్నారని తప్ప అది నిలబడేది కాదు, సచ్చేది కాదు. దానివల్ల ఉపయోగం లేదు. కమల్ రాజు గారు ఇంతకుముందు కమల్ రాజు గారు కాదు, ఇప్పుడు ఆయన పందా మార్చారు, వ్యూహాన్ని మార్చారు, ఓల్డ్ వర్షన్ డిలీట్ అయిందని చెప్పి మిమ్మల్ని బాగా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తులు చెప్పుకొస్తున్నారు కమల్ రాజు గారు. అంటే ఏంటి, వెన్నుపోటుదారులని గుర్తించారా? ఎవరైతే మీకు చేటు చేస్తున్నారో వాళ్ళని దూరంగా పెట్టారా? లేకపోతే మిమ్మల్ని ముందు పెట్టుకొని రాజకీయంగా ఆర్థికంగా అసాంఘిక శక్తులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులకు చెక్ పెట్టాలనుకుంటున్నారా, చెక్ పెడుతున్నారా? ఏంటి అసలు మీలో వచ్చిన మార్పు ఏంటి? అసలు నాలో మార్పు వచ్చిందని నేనేం అనుకోవట్లేదు. మీరేం గమనించారో తెలియదు, కానీ ఆ మార్పు పాజిటివ్గానే ఉందంటున్నారు. కొన్ని అనుభవాలు అయితే గుణపాఠంగా తప్పకుండా ఉంటాయి. అనుభవాలు ఎప్పుడూ కూడా దాన్ని మర్చిపోరు కదా. ఆ అనుభవాలు గుణపాఠంగా తీసుకొని గతంలో జరిగినటువంటి ల్యాప్సెస్ ఏమైతే ఉన్నాయో, లోపాలు ఏమైతే ఉన్నాయో వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం జాగ్రత్తగా చేసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. దాన్ని చూసి ఒకళ్ళు ఎవరైనా మార్పు వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటే అది నిరంతర ప్రక్రియలో భాగం. విజయం రావాలన్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అనివార్యంగా చేసుకోవాల్సిందే. వ్యూహాలు ఎత్తుగడలు అనేది ఉంటాయి, అది వాటిని తీసుకుని ముందుకెళ్తూ ఉంటాం. మీరు అన్నట్లుగానే మిమ్మల్ని కొన్ని కులాలకి విలన్గా చిత్రీకరించడం మాత్రమే కాకుండా ఓ వర్గానికి దూరం చేయాలన్నటువంటి కుట్ర మాత్రమే కాకుండా మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం మాత్రమే కాకుండా అసలు మధిర కాన్స్టిట్యున్సీకి టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి అభ్యర్థే లేడు అనేటువంటి దుష్ప్రచారం ఓ ప్రముఖ ఛానల్ వేదికగా జరిగింది. ఏంటి అసలు ఇది? నాకు ఒక నమ్మకం ఉండేది ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్, మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. అంటే ఈ సమాజానికి అత్యంత మంచి సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. కానీ 77,000 ఓట్లు వచ్చినటువంటి పార్టీ, చాలామంది అభ్యర్థులు ప్రయత్నాలు చేసినటువంటి పార్టీ, మరి వారు ఎందుకు చేశారో ఏంటో తెలియదు. కానీ అది ఎవరికి నష్టం జరిగింది? మీ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరే రోడ్డును పడేసుకున్నారు, మీరే కోల్పోయారు తప్ప మాకు వచ్చినటువంటి నష్టమే లేదు. ప్రజల్లో ఎవరేంటనేది, ఎవరికి ఉన్నటువంటి ఈ పార్టీకి ఎవరు అభ్యర్థి అవుతారు, ఎవరెవరు యాస్పిరెంట్స్ ఉన్నారనేది ఉంటుంది. యాస్పిరెంట్స్ ఉండొచ్చు, కానీ అది జరగటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చీప్ టాక్టిక్స్. అది దాన్ని ప్రజలు పట్టించుకోలేదు నాకు తెలిసి. అందుకే దానివల్ల వాళ్ళ యొక్క
ప్రతిష్ట దిగజారింది. నాకైతే ఏం కాదు, నా ప్రతిష్ట ఇంకింత పెరిగింది దానివల్ల. మధుర కాన్స్టిట్యుయెన్సీకి కంటెస్ట్ చేయడానికి అభ్యర్థి లేడు అని ప్రచారం చేసినటువంటి ఆ కథనం ప్రజలకు చేరేలోపే మీ టీఆర్ఎస్ హైకమాండ్ ఒక రిటార్ట్ ఇచ్చింది. అంటే దానికి ఇచ్చిందని చెప్పి అనలే, కానీ మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించి మీకు బీఫామ్ ఇచ్చింది. ఇది వాస్తవమే అన్డౌటెడ్లీ, కానీ కొన్ని వ్యక్తిగత పనుల కోసం ఓ ఛానల్ ప్రతినిధి మీ దగ్గరికి వస్తే అది అది మీ బియాండ్కి సంబంధించింది కాబట్టి మీరు చేయలేదని, దానితో పాటు మరికొంత డబ్బు మిమ్మల్ని డిమాండ్ చేయటం వల్ల మీరు ఇవ్వలేదన్న సాకుతోనే మీ మీద దుష్ప్రచారము, మీ క్యారెక్టర్ అసైనేషన్ జరిగింది అనేటువంటిది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి టాక్, నాకు కూడా ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఈజ్ దట్ రైట్? అట్లాంటిది ఏం లేదు. డబ్బులు అనేది నన్ను జనరల్గా అడగరు, ఎందుకంటే నాకు దగ్గర ఉన్నది ఏందో వాళ్ళందరికీ తెలిసిందే. కానీ వ్యక్తిగత పనులు వాటి అంటే దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది వస్తుంటారు పోతుంటారు, మనకు సాధ్యమైనటువంటి పనులు చేస్తాం, సాధ్యం కానటువంటి పనులు మనం చేయలేమని చెప్తాం. నా దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నేను ఈ పని అవుతుంది అయినంటే అవుతుందని చెప్తాను. ఇది ఒకవేళ కాదు అయిననేటువంటిది నా నాలెడ్జ్లో ఉంటే ఇది కాదండి దీనికి ఇబ్బందులు ఉన్నాయి అని ఎందుకు నేను ఈ మాట చెప్తుంటే అది కొంచెం నిర్మోహమాటంగా కొంతమందికి నచ్చట్లేదు కూడా. ఎందుకైనంటే చూద్దాంలే అని నేను అంటే దాని సాచివేత ధోరణిలాగా వాళ్ళు పాపం పనులు వదులుకొని రోజు తిరుగుతారు దానికోసమే. అట్లా తిప్పుకోవటం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఈ పని అవుతుంది అని అనుకుంటే దాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తా, దానికోసం 100% ప్రయత్నం చేస్తాం. ఇది కాదు, ఇది మన స్థాయిలో కాదు, ఇది దీనికి ఒక పాలసీగానో టెక్నికల్గానో ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు అది కాదండి నా దగ్గరికి మీరు వచ్చారు కానీ తిరగమాకండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. వచ్చే వారికి కూడా అప్పుడు అట్లాంటి సందర్భం ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు, కానీ ఆ తర్వాత ఎవరు చెప్తే నేను నిన్న అభ్యర్థి లేదంటే నవ్వుకున్నాను తప్ప ప్రజల్లో అది ఏమాత్రం కూడా దాన్ని ఇదనేది లేదు. మీతో మాట్లాడుతున్న ఇంతసేపు అంటే ఇంటర్వ్యూ ప్రారంభమైనట్టు నుంచి ఇప్పటి వరకు ఇంతసేపు కూడా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదు, తగ్గట్లేదు కమల్ రాజ్ గారు? నిన్న నైట్ ప్రచార సభలో ఏ విధంగా అయితే ఉన్నారో అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సీక్రెట్కి ఓట్ల కోసమే ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు కారణమా లేకపోతే గృహలక్ష్మి కారణమా ఏంటి? మీ విజయంపై మీకు చాలా గట్టి నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ గారి పరిపాలన అనేది భారతదేశంలో ఒక రోల్ మోడల్. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను అనేక సమస్యల గురించి అనేక ప్రాంతాల్లోనూ ప్రత్యక్షంగా నేను పేదరికంలో నుంచి వచ్చినటువంటి పేదవాళ్ళ హృదయాలను తాగుతున్నటువంటి పథకాలు ఇవాళ కేసీఆర్ గారి పథకాలు. అందుకనే ఇన్ని పథకాలు అమలు చేసేటప్పుడు పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడకేని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ప్రజల్లో కూడా రోజు రోజుకి మా పట్ల ఆదరణ పెరుగుతూ ఉంది. కేసీఆర్ గారు అయితేనే చేస్తాడు అనేటువంటి నమ్మకం ప్రజలకి కలుగుతున్నది. అందుకనే నా యొక్క నమ్మకం అనేది కూడా ఆయుధంలో నుంచే వస్తూ ఉన్నది. అందుకనే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి దళిత బంధు అనేటువంటిది అసలు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకురాలి? 76 సంవత్సరాల స్వతంత్రంలో ఒక దళితుడు బ్యాంకుకు పోయి 50,000 రూపాయల లోన్ కావాలని అడిగితే గ్యారంటీ అడుగుతారు. అసలు బ్యాంకు దళితుడు 50,000 రూపాయలు అడిగేటువంటి ఆ ధైర్యం కూడా చేయలేడు. పక్కన ఎవరినో ఒకళ్ళని తీసుకొని పోయి మళ్ళీ మా ఇంట్లో జీతగాడి పిల్లగాడో లేకపోతే మా ఇంటి వాడు వాళ్ళకి కొంచెం మీరు ఒక లోన్ ఇవ్వాలని బ్యాంకు మేనేజర్ని అడిగేటువంటి రోజుల్లో అడగకుండానే 10 లక్షల రూపాయలు లోను ఇవ్వటం అనేటువంటిది అది ఒక అద్భుతమైనటువంటిది. అది కూడా చింతకాని మండలంలో కేసీఆర్ గారు చెప్పి ఇప్పటికే 3462 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 990,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసి యూనిట్లను కొనుగోలు చేసి ఇవాళ వాళ్ళ ఇంటి ముందు పెడితే ప్రతి దళితుడి ఇంటి ముందు కూడా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మరి జేసీబీలు, గేదెలు, కిరాణా కొట్లు, బట్టల షాపులు ఇవన్నీ కనపడతా ఉంటే కేసీఆర్ గారిని ఎలా మర్చిపోతారండి వాళ్ళు? ఇంతకంటే అద్భుతంగా చేసినటువంటి ప్రభుత్వాలు ఏమున్నాయి? ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ దళితులు ఓటు బ్యాంకుని ఆ పథకాలు గరీబీ అటావు అది ఇది చెప్పి ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఏం చేయలేదు పాపం. కానీ ఈరోజు చేసి చూపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. చింతకాని మండలం అయిపోయిన తర్వాత చింతకాని మండలంలో అమరు జరుగుతున్నప్పుడు పక్కనే ఆనుకొని బోనకల్ మండలం ఉంది. బోనకల్ మండలం వాళ్ళు అబ్బా మాకు కూడా వస్తే బాగు దళిత బంధు అనేటువంటి ఒక కోరిక బలంగా వాళ్ళకు వచ్చింది.
కేసీఆర్ గారు అదృష్టవశాత్తు మొక్కజొన్న నష్టపరిహారం పరిశీలన చేయడం కోసం బోనకల్ మండలం వస్తే మహిళలు పాపం చాలా వాళ్ళు అమాయకంగా కేసీఆర్ గారిని ఎదురుబడి అయ్యా మాకు కూడా దళిత మని తిప్పి రాదండి మేము కూడా బాగుపడతామేనంటే నవ్వి ఊకిన తర్వాత నాతో మాట్లాడి బోనకల్ మండలం పాపం వాళ్ళు మహిళలు చాలా ఆశతోటి మన మీద నమ్మకంతో ఉన్నారు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వారు చెప్పినప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సహజంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎవరో పెద్దోళ్ళు చెప్తే ఇనేటువంటి ఇది ఉంటుంది, కానీ ఒక సామాన్య మహిళలు ఒక దళిత మహిళలు చెప్తే దాన్ని వారు మైండ్లో పెట్టుకొని మరి నిర్ణయం తీసుకొని బోనకల్ మండలానికి ఇవ్వటం అనేది జరిగింది. అందుకని బోనకల్ మండలం చింతకాని మండలంలో దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి ఏ పథకం కూడా బయట రాష్ట్రాల్లో అమలు జరగటంలా. అందుకని ఇదంతా కూడా నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇలా తగ్గకపోవడానికి కారణం ఏంటంటే పార్టీ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి పనులు ప్రజల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి, ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తూ ఉన్నాయి. తప్పకుండా విజయం అనేది అంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉందని నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ మొత్తం అమలవుతున్నటువంటి దళిత బంధు ఒక ఎత్తు కమల్ రాజు గారు, మధిర కాన్స్టిట్యున్సీలో అంటే మీ కాన్స్టిట్యున్సీలో అమలవుతున్న దళిత బంధు ఒక ఎత్తు. ఎందుకంటే తొలుతగా పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలం తీసుకున్నారు, ఎక్కడైతే మరియమ్మ లాకప్ డెత్ జరిగిందో అక్కడ మీ ఆ మండలాన్ని మీరు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఆల్మోస్ట్ యు ఆర్ సక్సీడెడ్ మళ్ళీ అందరి అంచనాలను తలకిందు చేస్తూ బోనకర్ల మండలాన్ని దళిత మందుకు ప్రకటించారు. మీ ల్యాబింగ్ లేకుండా ఇదంతా సాధ్యమైందా? మరియమ్మ లాకప్ డెత్కి దళిత బంధుకి సంబంధం ఏముందండి? మరియమ్మ ఎక్కడో అడ్డగూడులో చనిపోయింది, ఆమె పనికి పోయి ఫాదర్ దగ్గర అక్కడ ఏదో సమ్ ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ చనిపోయింది. ఓకే, ఆ సందర్భంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయం ఆ కుటుంబానికి చేసింది, వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఇచ్చింది, ఆ పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చింది, అది వేరు. కానీ దళిత బంధుకి మరియమ్మ దానికి సంబంధం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు నేనే చేశాను. అసలు నువ్వు దళిత బంధు నీకు దళిత బంధు అనేటువంటి ఆలోచన ఉంటే మీరు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు ఏం చేశారండి? మరి అయ్యాలు మాట్లాడవచ్చు కదా దళిత బంధు పెట్టమని, మీ ముఖ్యమంత్రులే కదా ఉన్నది. అప్పుడు లేని ఆలోచన, అప్పుడు దళితులు చనిపోలేదా? లాకప్ డెత్తులు జరగలేదు ఆ రోజు? బొచ్చడు జరిగింది కాంగ్రెస్ పార్టీ అయ్యే లాకప్ డెత్తులు. మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రకటించలేదు? అసలు ఆ కుటుంబాలను ఆదుకొని కూడా మీరు ఆదుకోలేదు కదా. కానీ ఈరోజు కేసీఆర్ గారు మానవత దృక్పథంతో మరియమ్మ కుటుంబాన్ని ఆదుకున్నారు. అసలు దేశంలోనే తరతరాలుగా వెనకబడి ఉన్నటువంటి ఈ దళితుల్ని మనం వాళ్ళ యొక్క తలరాతలు మార్చాలి అని ఒక పెద్ద ఆలోచనతోటి చేసినటువంటి మార్పు పథకం ఈ దళిత బంధు పథకం. అందుకనే అది అమలు చేసేటువంటి దాంట్లో చింతకాని మండలం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నది. మనం ఇచ్చేటువంటి స్కీములు కావచ్చు, దాన్ని అంటే ఏదైనా ఒక వ్యాపారం పెట్టినప్పుడు దానికి ఇది కూడా మార్కెటింగ్ కూడా కావాలి. అందుకని దాన్ని చూసినప్పుడు ఏంటంటే అన్ని రకాలుగా చింతకాని మండలం అనేది జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది, అభివృద్ధి మనం ఇచ్చినటువంటి స్కీమ్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి బాగుంటుంది అనేటువంటి అంచనా కూడా వేసి దాన్ని చేయటం జరిగింది. అది 100% సక్సెస్ అయింది. బోనకల్ కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో సక్సెస్ అవుతుంది. దళిత బంధు కేవలం ఓట్ల కోసమే పెట్టినటువంటి పథకము, ఓట్ల రాజకీయానికి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఇంకా చెప్పాలంటే దళిత బంధు పేరుతోటి నాయకులు ఇక్కడ అక్రమంగా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు అని చెప్పి మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మీ ప్రధాన ప్రత్యర్థి మల్లు భట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే దళిత బంధు పథకం ద్వారా మీరెంత దండుకున్నారు? చింతకాని మండలంలో 3462 మందికి వచ్చినాయి యూనిట్లు. ఓకే, వెళ్దాం మనం. 60 పైస అవినీతి లేకుండా అమలు జరిగినటువంటి మండలం చింతకాని మండలం. మధ్యలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మా ముఖ్యమంత్రి గారు రాజనీతిజ్ఞుడు, ఆయన శాసనసభ్యుడిగా ఉండండి, ఆయనకు 100 యూనిట్ ఇస్తే ఒక బీసీ వాడి పేరు రాశారు, ఒక బీసీ అతని పేరు రాశారు, కోరంపల్లి చంటి అని అతని పేరు రాశారు వాళ్ళ దళిత బంధు లిస్టులో. ఆ తర్వాత మేము దాన్ని విమర్శ చేసి చూసిన తర్వాత నాలుగు గరుచుకొని మార్చుకున్నారు. అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని చేసినటువంటి పని అది. అందుకనే కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి అడ్డా. అందుకనే అసలు మా మీద అవినీతి ఆరోపణలు ఇటు ఈ దళిత బంధు విషయంలో కావచ్చు, ఇంక ఏ విషయంలోనైనా ఏ బంధు విషయంలోనైనా లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఏమీ దొరక్క ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడం తప్ప వాళ్ళు గాజు కొంపలో ఉండి మా మీద రాళ్ళేసినట్టే. అందుకని వాళ్ళు మాతో మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయి కానీ హక్కు కానీ వాళ్ళ దగ్గర లేదు అవినీతి విషయంలో. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే టీఆర్ఎస్ని ఓడించాలని కాంగ్రెస్ మాత్రమే కాకుండా కొన్ని పార్టీలు ఇక్కడ
వ్యూహాలు అమలుపరుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎరుపాలెంకు చెందినటువంటి జడ్పీటీసీ మీ పార్టీని కాదని వేరే పార్టీలోకి వెళితే అది ప్రజలకు చేరేలోపే మళ్ళీ మీరు దాన్ని బూమ్రాంగ్ చేశారు, ఆమెను తీసుకొచ్చి మళ్ళీ మీ పార్టీలోకి చేర్చుకొని మీరు కౌంటర్ షాక్ ఇచ్చారు కమల్రాజ్ గారు. ఈ ఆపరేషన్ ఆకర్స్ అలాగే రివర్స్ ఆపరేషన్ ఆకర్స్ ఇవంతా కూడా మిమ్మల్ని విజయాలకి తీసుకువెళ్తాయి అని కరెక్ట్గా భావిస్తున్నారా? వాళ్ళు పార్టీ మారిన తర్వాత వాళ్ళకి వాస్తవం ఏంటో అర్థమైంది. ఓకే, ఈ ఈ పార్టీ వాళ్ళని గుర్తించి జడ్పీటీసీగా టికెట్ ఇచ్చి గెలిపించి గౌరవించింది, కానీ వాళ్ళు కాదనుకొని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ లేదు మొదటిది. ఓకే, అసలు రెండోది ఏంటంటే అసలు ఆ పార్టీ ఏం చేస్తుంది, గతంలో ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేస్తుంది, అందుకని మునిగిపోయే పడవ ఎక్కిరువని తెలుసుకున్నారు. వెంటనే దాన్ని మనం ప్రజలకు మేలు చేయాలంటే, మనకి ఇచ్చినటువంటి బాధ్యతకి న్యాయం చేయాలని అంటే అది బీఆర్ఎస్ పార్టీతోటి సాధ్యమైందని తెలుసుకున్నారు. వెంటనే వాళ్ళు పార్టీ మళ్ళీ తిరిగి పార్టీలో జాయిన్ కావటం అనేది జరిగింది. ఈరోజు అద్భుతంగా ఆ మండలంలో కూడా పార్టీ అంటే వాళ్ళు వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు, ఒక రకంగా ప్రజల్లో వాళ్ళ మీద నమ్మకాన్ని కూడా పెంచుకోగలిగారు. అంతే తప్ప దానికి ఆపరేషన్ ఆకర్ష లేదు, రివర్స్ ఆకర్షణ లేదు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళే సరి చేసుకున్నారు. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కమల్ రాజ్ గారు, ఏం చూసి బీఆర్ఎస్కు ఓటేయాలి? ఇంకా చెప్పాలంటే ఏం చూసి ఏం చేశారని మధుర నియోజకవర్గం నుంచి కమల్ రాజ్ గారిని గెలిపించాలి అని మిమ్మల్ని నిలదీస్తే హౌ యు ఆన్సర్? ఒక రోజంతా పట్టింది మేము చెప్పాలంటే. కాస్త కంక్లూడ్ చేసి చెప్పండి. ఒకనాడు మధుర డట్టి మధుర అని మాట్లాడినటువంటిది, ఆయన బట్టి మధుర అన్నారు కానీ అది రట్టి మధుర, ఒట్టి మధుర, ఏం జరగల. కానీ ఈరోజు చూస్తే ఈ కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రత్యేకించి ఈ 4-5 సంవత్సరాల కాలంలో చూస్తే మధుర రూపురేఖలు మారినాయి. మధుర ప్రజలు ఏ రోజు ఊహించుకోలేదండి 100-బెడ్డెడ్ హాస్పిటల్ అనేది ఊహించుకోలే. అడగను కూడా అడగలేదు ఎవరు, నాకు తెలిసి శాసనసభ్యులు కూడా ఎవరు అడగలే. కానీ అడగకుండానే 100 పడకల ఆసుపత్రి ఇచ్చి ఈరోజు ఇంకా 2 నెలల్లో అది ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఒక మచ్చు తునక. ఈరోజు బయటికి వెళ్తే 4.5 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అద్భుతంగా మధురకి ఇలా అందం కనపడతా ఉంది. అసలు మధురలో బయటికి వెళ్తే వాకింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేనటువంటి మధురలో ఇలా అద్భుతంగా ఒక ట్యాంక్ బండ్ నిర్మాణం 5.7 కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేసి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేది జరిగింది. ఆడిటోరియం నిర్మాణం జరుగుతూ ఉంది, బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక ఆడిటోరియం ఇల్లందులపాడు దగ్గర నిర్మాణం జరుగుతూ ఉన్నది. అనేక గురుకుల పాఠశాలలు, అంతకుముందు అసలు గురుకుల పాఠశాల అనేది లేదు నాకు తెలిసి. ఖమ్మం జిల్లాలో 2 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఒకటి వైరాలో, రెండోది ఏనుకూరులో ఉన్నది. కానీ ఇలా మధురలోనే ఒక 5 గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి, విద్య అందుబాటులోకి వచ్చింది. అలాగే సంక్షేమ విషయంలో చూస్తే పెన్షన్లు ఒక్క మధుర నియోజకవర్గంలోనే 12,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చింది, 2,500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చింది, 80,000 మందికి రైతు బంధు వస్తూ ఉన్నది, ప్రతి గ్రామంలో 5 నుంచి 10 మందికి రైతు బీమా చెక్కులు వచ్చినాయి, ఇన్ని రకాలైనటువంటి 42,000 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి మధుర నియోజకవర్గంలో. ఆసరా పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అందుకని ఇన్ని పథకాలు అమలు చేసిన తర్వాత అసలు టీఆర్ఎస్ పార్టీ వేరే వాడు ఓటు అడిగేటువంటి అవకాశమే లేదు. వాళ్ళు ఏం చేశారని 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఆయన ఏం అడిగిండు? 100 పడకల ఆసుపత్రి కావాలని ఈరోజు అని అడిగిండా? ఏ అసెంబ్లీలో నన్ను మాట్లాడినటువంటి రికార్డు ఉందా? చూపించండి. సబ్ కోర్టు కావాలని నాకు తెలిసి వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు లాయర్లు ఇక్కడ నిరహార దీక్షలు చేశారు, నిరసన దీక్షలు చేశారు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మధురకి సబ్ కోర్టు ఇచ్చింది. ఏ ధర్నా చేయాలా, ఏ నిరహార దీక్ష చేయాలా? వాళ్ళు మరి కృతజ్ఞత ప్రజలకు ఉండదా? సబ్ కోర్టు వచ్చిన తర్వాత కోర్టు భవనం శిథిలమవుతున్నటువంటి భవనానికి మరి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, మరి ఆ భవనం నిర్మాణం కూడా కొద్ది రోజుల్లో జరుగుతుంది, అదే అభివృద్ధి కాదా? కానీ ఇట్లా చెప్పుకుంటే డివైడర్లు, సెంట్రల్ లైటింగ్లు, ఇంటర్నల్గా కేసీఆర్ గారు మొన్నటికి మొన్న జనవరి 18 నాడు జరిగినటువంటి మీటింగ్లో 30 కోట్ల రూపాయలు
మధిర, ఓన్లీ మధిర మున్సిపాలిటీకి ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా ఏ ఊళ్ళోకి పోయినా కానీ మేము వాళ్ళు మమ్మల్ని అడిగేది ఒకటే, ఇక మా ఊళ్ళో 70% సిమెంట్ రోడ్లు అయిపోయినాయి, ఇంక మాకు 30% సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ రోడ్లు కూడా అయిపోతాయి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చి, ట్రక్ ఇచ్చి అద్భుతంగా చేసినటువంటి పరిపాలన, అది గ్రామ లెవెల్లో కానీ మున్సిపాలిటీలో కానీ మధిర నియోజకవర్గంలో అన్ని రకాలుగా. ఇలా సిద్ధారెడ్డి గారు పాపం ఎక్కడుండో వారు కట్టించినటువంటి హాస్పిటల్ బనిగిళ్ళపాడులో శిథిలమైపోయింది, పట్టించుకోలేదు. 3 సార్లు శాసనసభ్యుడు గెలిచినటువంటి ఆయన దాన్ని కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలే. కానీ మరి మేము వచ్చిన తర్వాత మరి మంత్రి అజయ్ కుమార్ గారు కానీ ఎంపీ గారు అట్లనే హరీష్ రావు గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోతే 1,60,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యేలా హాస్పిటల్ తీసేసి పూర్తిగా ఒక మంచి హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి, బస్తీ దవాఖానాలు వచ్చినాయి, మరి ఇవన్నీ కూడా ఎవరు చేస్తే వచ్చినాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తే వచ్చినటువంటి ఇవన్నీ కళ్ళకు కనబడుతున్నటువంటి సాక్ష్యాలు. ఎస్, మీరు చెప్తున్న మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కేవలం గాల్లో లేవు, నిజస్వరూపంగా ఉన్నాయని నేను కూడా ఒప్పుకుంటాను. కమల్ రాజ్ గారు, మళ్ళీ చాలా సూటిగా అడుగుతున్నాను, కమల్ రాజ్ గారిని మధుర ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తారు మీరు? మధురకి ఇంకా ఇప్పుడు చేసింది కనపడుతుంది, ఇంకా చేయాల్సింది కూడా ఇంకా చాలా ఉంది. చేయాల్సినటువంటిది ఇంటర్నల్ డ్రైనేజ్ ఉన్నది మధురకి. గ్రామాల్లో కూడా రోడ్లు అయిపోయిన తర్వాత డ్రైనేజీలు కావాలి, ఎందుకంటే రోడ్డు వేసిన తర్వాత ఆ నీళ్లు ఎటు పోవాలనేటువంటిది ఉంటుంది. గ్రామాల్లో కూడా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాలి. అలాగే ఇక్కడ ఎప్పుడో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ భవనం, వాస్తవంగా ఇక్కడ కూడా మధురలో ప్రాచుర్యం కలిగినటువంటి జూనియర్ కాలేజీ, అక్కడ కూడా దాన్ని మరి శిథిలం, బిల్డింగ్లు శిథిలం అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, హరీష్ రావు గారిని సంబంధించినటువంటి అధికారులు కలిసి ఇచ్చాం, అది దాన్ని కూడా ఫాలోఅప్ చేయాలి, మంచి భవనం ఇక్కడ కట్టాలి. అలాగే జమలాపురం, మరి టెంపుల్ సిటీ మన చిన్న తిరుపతి అని అంటారు, జమలాపురాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే మండల కేంద్రాల్లో కూడా ఇంకా కావాల్సినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా మధిరకి సాగునీరు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య, ఎందుకంటే నాగార్జున సాగర్ చివరి భూములు ఉన్నటువంటి భూములు మధిర భూములు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయించి, అంటే చేయించేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు సీతారామ ప్రాజెక్టుని ఆయనే స్వయంగా ఇంజనీర్లాగా డిజైన్ చేసి మరి పాలేరు రిజర్వాయర్కి అనుసంధానం చేసేటువంటి ఇది చేస్తూ ఉన్నారు. తప్పకుండా అది పూర్తి అవుతుంది. అది చేయించుకునేటువంటి మధిర నియోజకవర్గం సస్యశ్యామలు చేయించుకునేటువంటి బాధ్యత కూడా తప్పకుండా నేను తీసుకుంటాను. అందుకని నేను మధిర నియోజకవర్గ ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, చివరిసారిగా నేను చేసేటువంటి విజ్ఞప్తి, 3 సార్లు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు, ఏం జరిగిందో చూశారు, కానీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నాకు ఒక చిన్న అవకాశం ముఖ్యమంత్రి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తే అభివృద్ధి ఎలా చేయాలో నేను సజీవ సాక్ష్యాలుగా మీకు చేసి చూపించాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మన మధురకి, మన నియోజకవర్గానికి ఏం కావాలనో అది చేసి చూపించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి అనేటువంటి మనం అవకాశం, అది శాసనసభ్యుడిగా ఉంటే నాకు సాధ్యమవుతుంది. అలా కాకుండా ప్రతిపక్ష ఆయన గెలిస్తే మళ్ళీ ప్రభుత్వం మీద రాళ్ళు వేయడానికి పనికొస్తాడు తప్ప, ఆయన సీటుని ఆయన చూసుకుంటాడు తప్ప ప్రజల గురించి ఏం పట్టించుకోడు. నేను అందుకే నేను మధుర నియోజకవర్గ ప్రజలకి నేను ఒక సందేశమా లేకపోతే నా అభిప్రాయమా ఏమన్నా అనుకోండి, నేను గెలిస్తే మధుర నియోజకవర్గ ప్రజలకు లాభం జరుగుతుంది, మధురకు మధుర నియోజకవర్గానికి లాభం జరుగుతుంది, కానీ ఆయన గెలిస్తే ఆయనకే లాభం జరుగుతుంది, ఆయన పదవిని కాపాడుకోవడానికి, ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడానికి లాభం జరిగింది తప్ప మధురకు ఎటువంటి లాభం జరగదు. అందుకనే నన్ను గెలిపించండి, మధిర ప్రజల యొక్క ఆశలని ఆకాంక్షల్ని నేను నెరవేరుస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. లెట్స్ కన్క్లూడ్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కమల్ రాజ్ గారు. ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవంతా నిజమే, ఒప్పుకుందాం. లెట్ కీప్ ఎన్ అసైడ్, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో వర్గాలు లేవు, విభేదాలు లేవు అని చెప్పి మీరు చెప్పుకుంటూ ఉంటారు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంపీది ఒక వర్గము, ఇంకొక ఎంపీది ఒక వర్గము, మంత్రి గారిది ఒక వర్గం అట, మీది ఒక వర్గం అట, ఇంకొక వర్గం అట. ఈ వర్గాలు అన్నీ కలిసి ఖమ్మం జిల్లాని చేజార్చుకొని మళ్ళీ చేదు అనుభవాన్ని కేసీఆర్ గారికి ఇస్తాయా, లేకపోతే
ఐకమత్యంగా ఉన్నాము, ఒకే తాటిపైకి వచ్చాము అని కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఒక గ్రాండ్ విక్టరీని, ఒక ప్రెషియస్ గిఫ్ట్ని మీ అధినేత కేసీఆర్ గారికి ఇస్తారా? నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అందరూ కలిసి కేసీఆర్ గారికి లాయల్గా ఉంటారు. ఇది కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ, రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసి సాధించి అద్భుతంగా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అందుకనే ఈ వర్గాలు అనేటువంటిది, ఈ రకరకాలుగా మాట్లాడుకునేవన్నీ కూడా అవి అవాస్తవాలు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. తప్పనిసరిగా ఈసారి ఖమ్మం జిల్లా మీద ఉన్నటువంటి అపవాదు, ఒక మాటలో చెప్పాలంటే రెండుసార్లు ఒక్కొక్క సీటే వచ్చింది, అయినా కానీ ప్రభుత్వం మరి ఎటువంటి వివక్ష లేకుండా ఖమ్మం జిల్లాని కూడా చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది. ఒక మెడికల్ కాలేజీ విషయంలో కావచ్చు, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఖమ్మం జిల్లాని ఎక్కడా కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా పనిచేసినటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. అందుకనే ఈసారి ప్రజలు వాటన్నిటినీ గమనించారు. 100% అందరూ ఐక్యంగా కదిలి కలిసి 10కి ఉమ్మడి ఖమ్మం జిల్లా, 10కి 10 నియోజకవర్గాలు కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వబోతా ఉన్నాం. ఇందాక చెప్పుకున్నట్లుగానే రాజకీయం అంతా ఒకెత్తు, ఖమ్మం జిల్లా రాజకీయం అంతా ఒకెత్తు, ఎన్నికలప్పుడు ఈ వేడి ఇంకా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలు మొత్తం అంతా కూడా కళ్ళప్పగించి చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాయి, ఎస్పెషల్లీ మధిర నియోజకవర్గం నుంచి మీరే స్థాయిలో ప్రభంజనం సృష్టించి కేసీఆర్ గారికి ఇస్తారనేటువంటిది తెలుసుకునేందుకు ప్రజలంతగా ఉత్కంఠగా ఉన్నారు. ఏ విధంగా అయినప్పటికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ క్రాస్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.